తాగుబోతుల కారణంగా మరో నిండు ప్రాణం బలైంది. రెండు నెలల క్రితం రమ్య ఇంట్లో ముగ్గురిని వారం క్రితం మేస్త్రి స్వామిని పట్టణ పెట్టుకున్న తాగుబోతులు ఇప్పుడు సోమయ్యను బలి తీసుకున్నారు. వారం పాటు మృత్యుతో పోరాడిన సోమయ్య చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ప్రమాదానికి కారణమైన యువకుని రిమాండ్కి తరలించారు. తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ లో చనిపోయిన సోమయ్య ఇతనే. నల్గొండ జిల్లాకి చెందిన సోమయ్య పొట్టకూటు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ కు వలస వచ్చాడు. ఎల్బీ నగర్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో నివాసముంటున్నాడు. ఈ నెల 6న బంధువుల ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా సోమయ్య ప్రమాదానికి గురయ్యాడు. బస్ దిగి మరో 10 అడుగులు వేస్తే ఇంటికి చేరుకుంటానగా తప్పదాగిన ఇద్దరు యువకులు బైక్ పై దూసుకొచ్చి సోమయ్యను ఢీకొట్టారు. తీవ్ర గాయాల పాలైన సోమయ్యను స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోమయ్య చనిపోయాడు. ఇంటి పెద్ద అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. సోమయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతని బంధువులు కోరుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన యువకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దారుణమైన సంఘటన మరో కుటుంబంలో జరగకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలంటున్నారు. చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు విధించి ప్రభుత్వం వారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము బతుకు తెరువు కోసం ఇక్కడికి వలస వచ్చి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ మా కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడం వలన ఈరోజు కుటుంబము నడివీధన పడాల్సినటువంటి పరిస్థితి కూడా మాకు దాపురించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చిలికి తరలించారు పోలీసులు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటన జరిగిన రోజు సోమయ్యను ఢీకొట్టిన ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన యువకుడు ఆవదేశ్ కు చికిత్స పూర్తి కావడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ 2 నెలల్లో 3 కుటుంబాల్లో విషాదం నింపింది. 2 నెలల క్రితం రమ్య ఇంట్లో విషాదాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. గత వారం మేస్త్రి స్వామిని తాగుబోతులు యాక్సిడెంట్ లో చంపేశారు. ఇప్పుడు సోమయ్య కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేశారు. యమబాటుల్లా మారిన ఈ తాగుబోతులు ఇంకెందరిని బలి తీసుకుంటారు? వీరిని శిక్షించడానికి ఇంకెన్ని చట్టాలు రావాలో